అందరికీ నమస్కారం. ఓ కుక్క కథ. కుక్క అంటేనే మనకందరికీ తెలుసు విశ్వాసం గల జంతువు అని. ఓసారి షాప్ కట్టేస్తూ ఉండగా ఓ షాప్ దగ్గరికి నోట్లో ఒక చీటీ, మెడలో ఒక సంచి తగిలించుకుని ఒక కుక్క వచ్చింది. ఎదురుగా ఉన్న వ్యాపారి దాన్ని చూసి ఆ మెడలో ఉన్న సంచి తీసుకుని ఆ లిస్టు చూసి ఒక ఇంత ఆశ్చర్యపోతూ, ఎంత బాగా ప్రాక్టీస్ ఇచ్చాడబ్బా ఆ ఓనరు అని అనుకుని ఆ సరుకులన్నీ కట్టేసి ఆ బ్యాగ్లో వేసేసి మిగిలిన చిల్లరంతా కూడా అందులో వేసి ఉత్సుకత ఆగిన తరుణంలో అతను కూడా ఆ కుక్కను వెంబడిస్తూ వెళ్ళాడు. అది అలా వీధులు సందులు గొందులు అన్నీ తిరుగుతోంది. ఒక చోటకి వెళ్ళింది, ఒక ఇంటి దగ్గర ఆగింది. ఆగి తలుపు దగ్గర కొట్టింది, ఎంతకీ తెరవబట్టలేదు. చివరికి గోకింది, అప్పటికీ తెరవబట్టలేదు. అరిచింది, అయినా సరే తలుపు తెరుచుకోవట్లేదు. చివరికి ఆ వెనక వైపు ఎలాక వెళ్ళి ఆ ఓనర్ పడుకున్నటువంటి బెడ్రూమ్ కిటికీ దగ్గర ఉంచుని ఆ కిటికీ తలుపుని టప్ టప్ అని కొట్టింది. వెంటనే మళ్ళీ ఇటు వచ్చేసరికి వీధి తలుపు తెరుచుకుంది. ఆ ఓనరు వచ్చాడు. కోపంగా కుక్కను చూస్తూ కర్ర తీసుకొచ్చి దబీ దబీమని రెండు దెబ్బలు కొట్టాడు. వెంటనే షావుకారికి కోపం వచ్చింది. ఇదేమిటిది, ఇంత విశ్వాసం గల జంతువు అసలు ఇలా చేయటం నేను ఫస్ట్ టైం చూడటం నా లైఫ్లో. అలాంటిది వచ్చి సరుకులు తెచ్చి అన్నీ చేసి చేసిన తర్వాత జస్ట్ తలుపు తీయడానికి అతనికి అంత బాధ ఏంటి అని అతన్నే, ఏంటయ్యా బుద్ధిందో లేదా నీకు, ఇంత గొప్ప జంతువుని నువ్వు ఇట్లాగా కొడతావా, బాధ పెట్టడం నీకు సమంజసంగా ఉందా అని అడిగాడు. అప్పుడు ఆ యజమాని, ఏంటే ఏం మాట్లాడుతున్నారు మీరు, దానికి ఆల్రెడీ నేను నిద్రపోతున్నాను, డిస్టర్బ్ చేయొద్దు, తాళం చెవి పట్టుకెళ్ళు అని చెప్పాను, మర్చిపోయింది. వచ్చి మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేసింది, ఇది ఒకటోసారి కాదు రెండోసారి అని చెప్పినటువంటి విషయాన్ని చూస్తే మనకు ఒక నీతి అర్థమవుతూ ఉంటుంది. ఏంటి అంటే, అరే ఇకెన్ని తెలివితేటలు ఉన్నా నీ పే అధికారికి నచ్చకపోతే అవి పట్టి వృధా, నీటి మీద రాతల్లాంటివి. నీలో ఎన్ని మంచి గుణాలున్నా నీ భర్త కానీ భార్య కానీ కుటుంబ సభ్యులు కానీ వాటిని గుర్తించకపోతే వృధా. ఇది మనకెవరో తెలియని ఆథర్ రాసినటువంటి ఒక కథ అనుకోండి, కథనం అనుకోండి. కానీ దీన్ని నెగిటివ్గా ఎందుకు తీసుకోవాలి? అంత గొప్ప పని చేసినటువంటి, అంత విశ్వాసం చూపించినటువంటి కుక్క గురించి గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న ఎక్స్టెన్షన్, అదే కుక్క వచ్చింది, తలుపులు కొట్టింది, తలుపు తీశాడు, తీసిన వెంటనే ఒక కర్ర తీసుకొచ్చి దబదబ బాదాడు. యజమానికి ఆ వచ్చిన షావుకారికి ఇద్దరికి సంఘర్షణ జరిగింది. షావుకారు వెళ్ళిపోయాడు. కుక్క మూలుగుతూ మూలుగుతూ బయటే కూర్చో, నీకు ఇదే శాస్తి, పనిష్మెంట్ అనేసేసి ఆ చెల్లో బయటే కూర్చోమని చెప్పి కుక్కకి అతను తలుపేసుకుని ఓనరు ఎవరైతే ఉన్నాడో యజమాని అతను హాయిగా పడుకున్నాడు. పడుకున్నాడే కానీ అతను నిద్రపట్టలేదు. అర్ధరాత్రి వేళ మెలకు వచ్చింది. మనస్సంతా కకావికలం అయిపోతుంది. ఎన్నో ఆలోచనలు, జ్ఞాపకాలు. ఎందుకంటే అతను ఎన్నో ఆస్తులు సంపాదించిన తర్వాత ఆ ఆస్తులు పట్టుకుపోయారు కానీ భార్య పిల్లలు తనని మాత్రం ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు. అటువంటి కష్ట క్లిష్ట సమయంలో కూడా ఈ కుక్క తను పెట్టినటువంటి రొట్టె ముక్కకి విశ్వాసం చూపిస్తూ తన దగ్గరే ఉండిపోయింది. తన దగ్గరే ఉంటూ తనకు కావాల్సినటువంటి పనులు చేస్తూ ఉంది. అటువంటి కుక్కని, విశ్వాసం గల జంతువుని, నా మీద అపారమైనటువంటి ప్రేమ చూపించేటువంటి ఈ జంతువున నేను కొట్టింది, నేను తిట్టింది, తోలునాడింది అని మనస్సులో బాధ కళ రూపంలో పరిపరి విధాలుగా అతనికి రావడం వల్ల నిద్ర పట్టకుండా అతను అటు ఇటు తిరుగుతూ చివరికి లేచి అతను ఒక్కసారి ఆ జ్ఞాపకాల పొరలోకి వెళ్ళేసరికి తనను భార్య కానీ పిల్లలు కానీ తన సొంత వాళ్ళు కానీ ఎన్ని కష్టాలు పెట్టారో, తనకున్నటువంటి యావదాస్తిని వాళ్ళు ఎలా పట్టుకుపోయారో, చివరికి తనని అనాథని ఒంటరిని చేసి ఎలా వెళ్ళిపోయారో దయాదాక్షిణ్యాలు లేకుండా, అవన్నీ గుర్తుకొచ్చిన తర్వాత ఒక్కసారిగా ప్రేమ పెరిగింది ఆ జంతువు మీద.
వెళ్ళి అయ్యో తప్పు చేశాని అంటూ దాన్ని ముద్దు పెట్టుకున్నాడు. ఇది పాజిటివ్నెస్కి ఉదాహరణగా తీసుకోవచ్చుగా. నిజమే మిత్రులారా, పై అధికారికి మనం ఎన్ని చేసినా ఒక్కోసారి నచ్చకపోవచ్చు అని మనం అనుకుంటూ ఉంటాం. అది అక్కడ సమయ సందర్భాలను బట్టి ఉంటుంది, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఉంటుంది, చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పేటువంటి చెప్పుడు మాటలు బట్టి ఉంటుంది. కానీ నిజం తెలుసుకున్నాక లేదా ఆయన అది గ్రహించాక మళ్ళీ మన మీద అభిమానాన్ని విపరీతంగా పెంచుకుంటారు. ఇలా అనుకోవచ్చుగా. ధన్యవాదాలతో మీ నూజళ్ళ సూర్యబాబు. అన్నట్టు ఇది బాగా వ్యక్తిత్వ వికాసాన్ని విపరీతంగా పిల్లల్లో కలిగిస్తూ ఈరోజు చాలా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి గంపా నాగేశ్వరరావు గారని ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆయనకు కూడా ఆథర్ ఎవరో తెలియదు. ఆ పోస్ట్ చేసిన దాన్ని నా గణం ద్వారా చెబుతూ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఇస్తే బాగుంటుంది. ఎప్పుడు నెగిటివ్ గురించి ఎందుకు మాట్లాడుకోవడం, పాజిటివ్ని కూడా దాన్ని యాడ్ చేస్తే బాగుంటుంది కదా, వ్యక్తిత్వ వికాసానికి అసలైన అర్థం పరమార్థం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను ఆ ఎక్స్టెన్షన్ తీసుకున్నాను. ధన్యవాదాలతో మీ నూజళ్ళ సూర్యబాబు.